తనంగా మాట్లాడి ఇవైతే మిగిలిపోతాయి కదా. ఈరోజు నిమ్మగడ్డ గురించి కానీ ఇంకోరు గురించి కానీ ఈయన ఉన్నతో డెమోక్రసీ అంతా నిలబెట్టారు. టీఎన్ శేషన్ ని హానిస్ట్ అంటారు, ఎందుకంటే అతనికి హానిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. నువ్వు మీరు ఎన్ని థింగర్ ఇలాంటివి చేసినా మిమ్మల్ని హానిస్ట్ ఏమన్నారు, ఒక పార్టీ తరఫున వకాలతానే అనుకుంటారు. దీనివల్ల ఎవరికి మించిపోయింది ఏం లేదు. అంత అంత విరక్తి. నేను నేను సింపుల్ అతను చెప్పినట్లే నేనేమి వేరేది కూడా చదవను. ఇంతకుముందు ఏ గుడి ఉందో ఆ గుడి కమిటీలు వాళ్ళందరూ కలిసి పెడతా అంటారు. బాలికల విద్యను ప్రోత్సహించే చర్యలు, ఏం చర్యలు చేస్తారు సర్పంచ్ బాలికల దానికోసం? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? దానిలో అమ్మ ఒడి లాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. చదువు మానిపోద్దండి, పిల్లలను చదివేయండి, చదివిస్తాడు మీకు డబ్బులు అమ్మకు పడతాయి, పిల్లలు పనికి పంపించండి, చదివేయండి అని చెప్పేసి ఇవి చేస్తాడా? గ్రామంలో వీధి ఎల్ఈడి దీపాలు ఏర్పాటు, రాత్రిపూట సక్రమంగా వెలిగి అన్ని విధాలుగా వెలిగించారు. ఆ రోజు గ్లోబల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచి 100-110 కోట్ల టెండర్లు. ఆ ఏజెన్సీని పిలిపిస్తే చెప్తాడు మీ భాగవతం ఏందో, మీ కమిషన్లు దొబ్బేసి 100 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి పోయినారు. ఎవరైనా కానీ పిలిస్తే లోకల్గా ఉన్న మున్సిపాలిటీనో లోకల్గా ఉన్న ఎంపీడీఓనో ధర్మవరం యాజ్ యూనిట్గా టెండర్లు పిలిస్తే రిపేర్లకు వస్తే వాడు వచ్చి రిపేర్ చేసి పోతాడు. ఆడాడో విజయవాడ అమరావతిలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా నేను నేను మాట్లాడిన ఇంజనీర్లతో మాట్లాడితే తిరుపతితో పిలిపించేసి నారాయణ ఉన్నప్పుడు మున్సిపాలిటీలో అందరితో సంతకాలు చేసినట్ట అందరికీ వాడే రిపేర్ కావాలంటే. ఈరోజు మాకు తెలుసు అంటే పొద్దున్నే పోయి తిరుగుతా అంటే లైట్ లోడ్ రాలేదు, లైట్ ఏమి మన మున్సిపాలిటీలో చేయాలంటే వాడు ఏజెన్సీ రాలేదు, వాడు ఆడ చూస్తున్నాడు వాడు రాష్ట్ర మొత్తం లైట్లు వేస్తాడు. నీకు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిస్తే కానీ నీకు అమౌంట్ రాదు, టెండర్లు రాదు పర్సంటేజ్లో. విచక్షణ మనం మన విచక్షణ కోల్పోతే ఎట్లా? ఏంది ఏది అసలు? ఇంకో పాయింట్, పట్టా భూములు అసైన్మెంట్ భూములు కబ్జా చేయకుండా ఉండేందుకు చర్యలు సర్పంచ్ ఏం చేస్తాడే? ఎంతమంది ముదుగుబొమ్మ మండలంలో, ధర్మవరం మండలంలో, బత్తలపల్లి మండలంలో 1 బిల్ మార్చినారు మీరు? లిగాలిటీ లేకుండా, హక్కు లేకుండా ఎంతమంది డిటి సురేష్ ఉండే ఇష్టానుసారం. దీనికి పంచాయతీ సర్పంచ్కి ఏం సంబంధం? ఎంఆర్ఓ ఏం చేయాలా, విఆర్ఓ ఏం చేయాలా? యాడికి పడితే ఆడిగా, ఇంక నీచత్వానికి కూడా లేదా? భూ సర్వేలో భూ యాజమాన్య హక్కులు తారుమారుపై నిఘా పెట్టడం 0 ఎట్లున్నాయి, ఎట్లొచ్చినాయి చెప్పండి? 100,000 ఎకరాల భూములు నా కాన్స్టిట్యూన్సీలో 0 ఎట్లు ఉన్నాయి? ఏడు పాపానా, ఏడు పుణ్యానా? అరో ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీరు పరిపాలించలేకపోయినారు సరిగ్గా. ఒకరికి ఒక పెన్షన్ రావాలంటే మళ్ళీ జన్మభూమి కమిటీ మెంబర్ల దగ్గర పోయి అడక తినేంత పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు మీరు. ఇంక మీరు గ్రామ స్వరాజ్యం ఎక్కడదండి? ఒక మండల వ్యవస్థ, ఒక కలెక్టరేట్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ కుప్ప కూల్చి ఒక పెన్షన్ ఒక సాయం అందాలన్నా కానీ జన్మభూమి కమిటీ అనే ఒక ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇక రాజ్యాంగ పరిరక్షణ ఏముంటుంది? పంచాయతీలు బలోపేతం ఏముంటుంది? సపరేట్గా ఒకటి పెట్టారు జన్మభూమి కమిటీ మెంబర్లు, కలెక్టర్ కలెక్టర్ కూడా చేతగానే ఉండిపోయినాడయ్యా పెన్షన్ ఇలాక మీ ప్రభుత్వంలో. ఎండి వచ్చారు కాదు, మండల జన్మభూమి కమిటీ, గ్రామ జన్మభూమి కమిటీ అని చెప్పేసి పెట్టినోళ్ళు. ఈరోజు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అర్హత ఉంటే ఇచ్చేస్తాను. మీ పాపాలను చూసి మా లీడర్లు ఏడుపో ఏడుపు మాకు అట్లా కావాలని, అయ్యా మన ప్రభుత్వం అట్లాంటిది కాదు అందరికీ బేల్ చేసేది అని చెప్పి మొత్తుకున్నాం. ఆదర్శ గ్రామాలుగా తీర్చిది 3 పాయింట్ అంటే పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల శుభ్రత, ఆరోగ్య గ్రామ పడతారు ఇవన్నీ. ఇది ఒక్కటే సర్పంచ్ లేదన్నా చర్చ చేయాలా? పొద్దున్నే ఊర్లో తిరుగుతా నీళ్ళు వచ్చానయా కసు ఎత్తి వచ్చానమ్మా, ఇది 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 కూడా ఎవడు చేయడు. ఇది అంటే ఈ రోజు ఇద్దరు కొత్త వ్యవస్థ క్రియేట్ చేసినట్టు దీనికి నేను ఒక్కసారి పోయినాడే ఎలక్షన్లు ఇతను. నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకే ఒక్కసారి పోయినట్టున్నాడు 2002 మధ్యలో పోయినాడు ఎంపీటీసీలకి సర్పంచులకి. సర్పంచులు కూడా పోలేదు అనుకుంటా అప్పుడు, ఓన్లీ మున్సిపల్ చైర్మన్. ఇది తప్ప ఇంకెప్పుడే కానీ ఎలక్షన్లు కూడా
ఎలక్షన్ అంటే అంత భయం ఇతనికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే. ఎప్పుడు తన గవర్నమెంట్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నడిపించిన పాపానే లేదు. అది దీనికన్నా ఏంటంటే చూడు, సర్పంచ్ ఎలక్షన్ లో ఇంటి నుండి చెత్త సేకరించడం, ఇవి మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ జీతాలు ఇచ్చాంటే చాలు. ఇప్పుడు నేను అడిగిన గుడ్ మార్నింగ్ పోతే ఆ జీతాల కోసం తిరుగుతున్నారు వీళ్ళు చేసిన దాంట్లో. తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 100 గజాల్లో 3 లక్షల వ్యాధులతో గురాలు. అది నీ మేనిఫెస్టోలో పెట్టుకునే దానికి అప్పుడే కట్టించింటే చెప్పేది కదా, ఇంతకుముందు 5 ఏళ్లలోనే 3 లక్షలతో 100 గజాలు 1 సెంటు 1.5 సెంటు అయితే ఇతనికి సరిపోదంట. 100 గజాలు అంటే 8 సెంట్లు వస్తుంది. 100 గజాలు అంటే 2 సెంట్లు వస్తుందా? సెంట్లలో కలిసి ఈతని ఇస్తాడు. మరి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడు ఐదేళ్ళు? దానికి సర్పంచ్ ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది? ఇది చూసుకోకపోతే చదువున్నోడు తెలుగున్నోడైనా ఉమ్మడా మోహనా, లే ఇంకా మారరా మీ బాబు మారరా, ఇంకా చంద్రబాబు నాయుడు మారలేదు అన్నారా? 14 ఎలక్షన్లకు ముందు వచ్చినప్పుడు తెలుసా బతుకు ఎంత బాధ అంటే అంత బాధ అవుతుంది. నేను మారినాను అని వచ్చినాడు చరిత్రలో ఎవడైనా కానీ, నేను మారిపోయినాను అని వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే అంత ముందు తప్పు చేసినానే కదా. నేను మారినానని పాపప్రీతితో రావడము అంటే నేను మారినానరా, నన్ను క్షమించట్రా ఈసారి ఓటేంట్రా అని అడిగినాను అంటే నేను గతంలో తప్పు చేసినట్టు. మళ్ళీ ఇంక మారినానని చెప్పడం ఏంటి? మారిన బాబు టైటిల్. దానికి కొన్ని అవసరాలు ఉంటాయి, మున్సిపాలిటీస్ లో కావచ్చు ఏదో. ఇతను ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవరెవడో ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో చూడకుండా చేసిన స్వయం 4వ పాయింట్ స్వయం సహకార ఉపాధి హామీ 100 నుంచి 150. ఇవి ఇతను ఏం చెప్పాలా, కేంద్రం ఇచ్చిన ఇది చట్టం అది. దీనిలో మళ్ళీ ఇంకోటి పెండింగ్ లో ఉన్న పాత బిల్లులు ఇప్పించాలంట. ఏం నీ డ్యూటీ ఏంటండి సర్పంచ్కి? ఏం డ్యూటీ ఉంటుంది పెండింగ్ లో ఉన్న పాత బిల్లులు? మోసం చేయడం మొదలు పెడితే ఎక్కడికంటే ఎక్కడికి దిగజారి మనం మా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాయి. ప్రజలకు అర్థం కాదు అనుకుంటా అంటే తనంత బలా అలా అనుకోని నేను పక్కన పెట్టినారు. నేను తెలివైన వాడిని, నాకు మించిన వాడు లేడు, నా అనుభవం అనుకుంటేనే నా 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 నానే నేను కిందికేస్తుంది. ప్రజల నుంచి వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా పోకుండా వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ఖచ్చితంగా మనకు ఇబ్బందులు పడతారు. అది ఎవరైనా కావచ్చు. నా అంత అనుభవం ఏం చేసుకున్న అనుభవం శిక్షకులు ఇవన్నీ ఇంతకుముందు ఉన్నప్పుడు ఏం జరిగినాయి? 20 ఏళ్ళకు మీరు ఏం చేసినారు? ఉచిత విద్యుత్ అందేలా చర్యలు ఆల్రెడీ ఉంటాయి. దీనికి మోటార్లకు వ్యతిరేకం, మోటార్ల దానికి చాలా క్లియర్గా చెప్పినారు. ఒక రైతు మీద ఒక భారం ఉండదు, లోడ్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్ చేసుకొని ఎంత అవసరమైతే అదో లోడ్ రైతాంగం అన్ని రచ్చగొట్టారు, అన్ని ప్రతిదీ కూడానా. దానికి ఈ మేనిఫెస్టోకి ఏం సంబంధం? ఇంకోటి ఏంది, ఆస్తి పన్ను తగ్గింపు అధికారంలో చేపట్టిన 66 రోజుల్లోపలే గ్రామంలో సమగ్ర సర్వే. అది ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత కదా దాని గురించి, అసలు ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సింది. కోవిడ్ యాక్సిన్ అందించేలా చూస్తాం. ఎవడు ఉంటాడు ప్రపంచంలో ఇడిసాడు మన ప్రపంచంలో ఇట్లాంటి ఉండవు లేదు. సర్పంచ్ గా గెలిపికపోతే యాక్సిన్ అయ్యరా? చర్యలు ఎంత ఎదవలు అనుకుంటారు చెప్పు ప్రజల్ని. వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ప్రజలు ఎంత ఎదవల కింద లెక్కాసారం వేసింటే ఇలాంటి మేనిఫెస్టో కానీ ఇలాంటివి కానీ రిలీజ్ చేస్తారు పార్టీలకు అతీతంగా. దీంట్లో NTR ఉన్నాడంటే ఒక రకం, చంద్రబాబు ఉన్నాడంటే పార్టీ అధ్యక్షుడు. లోకేష్కి ఏం పట్టిందా? నీ కొడుకుంటే మాత్రం అందరి మీద దొబ్బల్లా. నీకు ముద్ద ఉండొచ్చు, ఊర్లో వాళ్ళకైతే ముద్దు కాదు కదా. ఒక నియోజకవర్గానికి ముద్దు కాకపోయినాడు, మా రాష్ట్రానికి ఎంత ముద్దు అవుతాడా? నీ పార్టీకి ఉండొచ్చు కానీ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్లో నువ్వు ముద్ద ఏంటి ఉంటా? దీంట్లో అచ్చెన్నాయుడు అంటే రాష్ట్ర అధ్యక్షుడు అనుకోవచ్చు. నాకు తెలిసి 3 సైజులు ఒకటే విధంగా ఉండాలి మేము పేపర్లో. అచ్చెన్నాయుడు బరువుకి NTR రామారావు బరువుకి ఇక్కడ తూగాలంటే చిన్న పర్సనాలిటీ సరిపో, కొద్ది బరువు అయిన పర్సనాలిటీ ఉంటేనే పేపర్లో కూడా వెయిట్ తూగుతుంది అనే పద్ధతిలో పెట్టుకుంటారు. పల్లెలు వెళ్ళగారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్ వెరీ మచ్ క్లియర్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.